నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలోని లహరి గార్డెన్స్ నుండి గాంధీ పార్క్ వరకు రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా దిలీపాచారి మాట్లాడుతూ, ఈ దేశం రజకరుల చేతులలో అనగదొక్కబడుతున్న రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషిగా పోరాడిన మహనీయుడని అన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. భారతదేశం యావత్తు సమైక్యంగా ఉండాలని చెప్పి భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని చెప్పి ఒక వినూత్నమైన కార్యక్రమంతో భారతీయ జనతా పార్టీ ఈరోజు రన్ ఫర్ యూనిటీ, దేశ సమైక్యత కోసం పరుగు అని చెప్పి ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, ఆ నినాదం ద్వారా ప్రజల లోపల ఒక సోదర భావం నెలకొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది. ఈ దేశంలో ఉండే ఏ రాజకీయ పార్టీ కూడా దేశ సమైక్యత గురించి కానీ దేశ భద్రత గురించి కానీ ఆలోచించని తరుణంలో కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉండే మహనీయుల కోసం, మహనీయుల చరిత్రను ఈ ప్రజలకు తెలియజెప్పడం కోసం ప్రయత్నిస్తున్న పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. అదేవిధంగా రజాకార పాలనలో మనమందరం అనగదొక్కిన సమయంలో ఒకే ఒక్కడు భారతమాత ముద్దు బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ నిజాం ప్రభువు పీచమరచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారత యూనియన్లో కలిపి ఒక సంవత్సరం తర్వాత భారతదేశం మొత్తం స్వాతంత్ర సంబరాలు ముందుగా 1947 లోపలనే చేసుకుంటే, తెలంగాణ ప్రాంతం మాత్రం సంవత్సరం తర్వాత స్వాతంత్ర ఫలాల్ని అందిపుచ్చుకొని సంబరాలు చేసుకునే పరిస్థితి కల్పించిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. కనుకనే ఈరోజు